Hello friends, welcome to my channel. This video lo prints cutting ee vidhanga chesukovalano chuddamandi. Prints cutting anedi manam crash patti lekokunda cut chesukuntuntam kada ala lekunda crash patti tho saha ee roju ee vidhanga kutukovalano ee vidhanga cutting chesukovalano chuddamu. Full hands blouse kavalandi. Full hands kosamu 1 meter kavali kani idi 80 cm lo maatrame undi. 80 cm లో ఉంది కాబట్టి ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ రావాలంటే మనము కొంచెం కటింగ్ చేంజ్ చేసుకుందాము. మనం ఇక్కడ గోట్కి వెళ్లి హ్యాండ్స్ తీసుకుందాము. అప్పుడు ఫుల్ హ్యాండ్స్ వస్తాయి. ఫస్ట్ హ్యాండ్స్ ని కట్ చేద్దాం. హ్యాండ్స్ కోసం 4 మడతలు మార్చుకుంటున్నాను. ఈ విధంగా 4 మడతలు మడవాలి. Full hands are 10 kavali. 10 vaste inaka kinda piping vestanandi. Kinda piping vestanu paina kutloloki poyina manaku 9.5 daaka untundi. 9 9.5 untundi. Kinda man hemming chesukunte inaka 1/2 inch avutundi. Piping avuti oka 1/2 inch maatrame tagutundi. Tarvata 3 inches tagichukoni ikkada 7 pettukundamu. ఈ రెండు డాట్లని మనము క్రాస్ గా కలుపుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ ను తొడిద్దాం అన్నమాట. భుజం పైన మనకు గుర్తు కోసం ఒక టాకా పెట్టుకుందాము. తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ నుంచి మనం లోతు తీసుకుందాము. ఇక్కడ ఒక 2 ఇంచెస్ నుంచి తీసుకుందాం. సంకలు ఎంతుందో చూసుకొని అక్కడి నుంచి మనం లోతు తీసుకుందాం. సంకలు 7 ఉంది. 7 నుంచి మనం లోతు తీసుకుందాము. ఇవి రెండు పొరలు మాత్రమే లోతు తీయాలి. హ్యాండ్స్ అనేది అయిపోయింది, కట్ చేసినాము. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నామండి. బ్యాక్ పార్ట్ కోసం నడుములు చూద్దాము. నడుములు 9.5 ఉంది. మనం కుట్లలోకి అది టక్స్ల కోసం ముంగా 10 పెట్టుకుందాము. నడుము లూజు 10 ఉంది. టెన్ వరకు మాత్రమే నేను మడత మార్చానండి. మొత్తం మడవలేదు, 10 వరకు మాత్రమే మార్చినాను. మనం ఈ విధంగా క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు, ఈ విధంగా హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ తీసుకుంటే కనుక మనకు క్లాత్ తక్కువగా ఉన్నా ఫుల్ హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. 10 లూజు తీసుకున్నాను. పొడవు అనేసి ఒక 1/2 ఇంచ్ మనము కుట్లలోకి పట్టుకొని కింద 13.5 పొడవు ఉంది. 14 పెడుతున్నాను. పైన భుజం మీద కుట్లలోకి పోతాది కాబట్టి భుజం మీద కుట్లలతో సహా 14 పొడవు పెడుతున్నా. ఇప్పుడు మనము ఇక్కడ ఒక లైన్ తీసుకుందాము. ఫోర్టీన్ వరకు ఒక లైన్ గీస్తున్నాము. ఇప్పుడు మనము షోల్డర్ 5 ఉంది. భుజం మీద పట్టి 3. మనకు ఆర్మ్ రౌండ్ 6. సంక రౌండ్ తీసుకోవడం కోసము ఒక 1.5 దగ్గర గీత గీసుకొని సంక రౌండ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ అంతా నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగానే కట్ చేస్తున్నాను. తర్వాత వెనక రౌండ్ తీసుకునే పట్టీ దగ్గర రౌండ్ తీసే పట్టి 4.5, 2.5 రౌండ్ కోసం వెడల్పు, రౌండ్ వెడల్పు 2.5 దగ్గర ఒక లైన్ గీస్తున్నాను. భుజం మీద డాట్ను ఈ డాట్ను రెండు కలుపుదాము. ఒక లైన్ గీసుకుందాం కలుపుతా. ఈ విధంగా ఒక బాక్స్ తయారు చేసుకొని మనము ఒక 1/2 ఇంచ్ వరకు గీత గీసుకొని రౌండ్ తీసుకుందాం.
ఈ విధంగా రౌండ్ తీసుకుంటే ఇది బ్యాక్ పార్ట్ అడిగా ఇది కట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ప్రిన్స్ కటింగ్ కోసం మనము క్రాస్ కటింగ్ అవసరం లేదని నార్మల్ కటింగే పెట్టుకోవచ్చు. మనము బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకుందామండి. ఈ విధంగా డ్రా చేసుకున్నాము. తర్వాత మనం ఇక్కడ క్రాస్ పట్టీల కోసం ఒక 2 ఇంచెస్ దాకా మడత పెట్టుకున్నాము. ఈ ప్లేస్లో క్రాస్ పట్టీలు వస్తాయి. ప్రిన్స్ కటింగ్ అనేది క్రాస్ పట్టీ లేకోకుండా కుట్టుకుంటాము, క్రాస్ పట్టీలతో కుట్టుకోవచ్చు అండి. ఇప్పుడు నేను క్రాస్ పట్టీలతో సహా చూపిస్తున్నాను. క్రాస్ పట్టీలు కుట్టుకొని ప్రిన్స్ కటింగ్ 2 ఇంచెస్ దాకా మన పాడు మడుచుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకటి మనకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో అంత పెట్టుకున్నాము. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ 6½ ఉంది. సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మనం ఒక లైన్ తీసుకొని రౌండ్ తీసుకున్నాము. తర్వాత 1 ఇంచ్ దగ్గర క్రాస్ తీసుకున్నాం. అక్కడ క్రాస్ పట్టి లేసే కాడ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇది ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేద్దామండి. ఇక్కడ మనము ఉసల పట్టీల దగ్గర విడదీద్దాము. మన ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుందాము 1/2 ఇంచ్ కానీ. ఇక్కడ కుట్లలో 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ భుజం మీదకి రాకుండా 1 ఇంచ్ కింద నుంచి డ్రా మనము లోతు తీయాలి. ఈ విధంగా లోతు తీసిన తర్వాత ఇప్పుడు మనము ప్రిన్స్ కటింగ్ కోసము ఈ ఫ్రంట్ పార్ట్ మాత్రమే మార్పు చేసుకోవాలండి. ఇక్కడ మాత్రమే ప్రిన్స్ కటింగ్ అనేది వస్తుంది. అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాము. మనం డాట్స్ కోసము 4 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకుంటాం కదండి, ఫ్రంట్ వేసే డాట్స్ కోసం 4 ఇంచెస్ దగ్గర ఒక డాటు, తర్వాత 1 ఇంచ్ దగ్గర ఇటు సైడ్ ఒక డాటు, మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్ ఒక డాటు. ఫస్ట్ డాట్ 4 ఇంచెస్ దగ్గర, తర్వాత ఇక్కడ 1, ఇక్కడ 1, తర్వాత పొడవు 2 ఇంచెస్ పొడవు. ఈ 2 డాట్లను మనము ఈ పొడవు దగ్గర కలుపుదాము. ఈ విధంగా కలిపిన తర్వాత మనము ఈ విధంగా డాట్కు మనం ఈ డాట్స్ అనేది జాకెట్ని బట్టి మనం ఆ ఎంత వెడల్పు ఉంటుందో ఆ డాట్ ఆ వెడల్పును కొలుచుకొని పెట్టుకోవాలండి. తర్వాత నెక్స్ట్ డాట్ మనం ఇక్కడ వేస్తాం కదా సంఖ దగ్గర వేసే డాట్ కోసం మనకు రౌండ్ యాడ్ తిరిగిందో చూసుకోనికి నేను ఈ లైన్ వేస్తున్నాను. ఇక్కడ మనకు రౌండ్ అనేది తిరిగింది కదండి, ఈ రౌండ్ తిరిగిన దగ్గర నుంచి ఈ డాట్ను కలపాలి, క్రాస్గా కలుపుకోవాలి. ఈ విధంగా క్రాస్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ 2 పార్ట్లను మనం విడదీయాలి. ఈ విధంగా 2 విడదీయాలి. ఈ క్లాత్ను కానీ విడదీయాలిట, అప్పుడు ఇట్లా వస్తుంది. ఈ విధంగా అండి, ఈ విధంగా మనము లైనింగ్ కట్ చేయాలి. తర్వాత మెయిన్ పార్ట్ కానీ కట్ చేసుకున్న తర్వాత ఈ 2 మనం ముక్కలకు అతికించాలి. అవి క్రాస్ పట్టీలు కట్ చేసుకున్నామండి. ఇప్పుడు మనము
క్రాస్ పట్టీల కోసం నడుము లూజ్ 10 తీసుకున్నాం కదా 10 9 తీసుకోవచ్చు లేదంటే 1 ఇంచ్ తక్కువైన తీసుకోవచ్చండి మనకు షేప్ కుట్లలే పోతాది కాబట్టి క్లాత్ తగ్గుతాది కాబట్టి 9 అయినా తీసుకోవచ్చు 1 ఇంచ్ గాని 2 ఇంచెస్ అంత తక్కువైనా గాని మనకు సరిపోతుంది క్రాస్ పట్టీల కోసం కుట్లలోకి వెళ్ళకెళ్ళి 3 ఇంచెస్ మన క్రాస్ వచ్చేకెళ్ళి 3 అండ్ హాఫ్ పెట్టుకోవాలి 3 ఇంచెస్ దగ్గర ఒక లైన్ గీసుకుందామండి క్లాత్ చక్కగా ఉంటుంది లైన్ తీసుకుంటే మనకు క్రాస్ లేకుండా స్ట్రైట్ రావుతుంది ఈ ఇక్కడ నుంచి మనం 3 అండ్ హాఫ్ అక్కడ 3 పెట్టుకున్నాం ఇక్కడ 3 అండ్ హాఫ్ క్రాస్గా లైన్ తీసుకున్నాము ఇది బ్లౌజ్ క్రాస్ పట్టి దగ్గరనే కట్ చేసి ఉండుకొని కట్ చేసిన క్లాత్ కాబట్టి క్రాస్గానే ఉంది ఇంత తీస్తే సరిపోతుంది రెండు క్రాస్ పట్టీలు వచ్చినాయి కదా ఇంకా రెండు తీసుకున్నాము లోపల వేసే క్రాస్ పట్టీలు బయట వేసే క్రాస్ పట్టీలు ఇవి వీటికి 4 క్రాస్ పట్టీలు వచ్చేసినాయి ఇది మనం ఉక్సల పట్టి తీసుకుందాం ఉక్సల పట్టి ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు మెయిన్ పార్ట్ పెట్టి మెయిన్ బ్లౌజ్ను కట్ చేద్దామండి మెయిన్ బ్లౌజ్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి మనం ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాము ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ ఇది ఫ్లవర్స్ వచ్చినాయి కదండి హ్యాండ్స్ అనేది మనం ఫ్లవర్స్ ఇట్లా కిందికి బోర్లో వండి లేకోకుండా పై ఇట్లా డిజైన్ వచ్చినప్పుడు మనము డిజైన్ అనేది ఇక్కడ పైకే ఉండాలి కిందికి ఉండకూడదు పైకి వచ్చేటట్టు హ్యాండ్స్ తీసుకుందాం ఫ్లవర్స్ అనేది పైకి ఉన్నాయి కదా ఇక్కడ హ్యాండ్స్ తీసుకుందాం లైనింగ్ క్లాత్ పెట్టి లైనింగ్ క్లాత్ మనకి ఎంత పొడుగు ఉందో అంతవరకు ఇవి హ్యాండ్స్ వచ్చేసినాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ దిద్దాం బ్యాక్ పార్ట్ కానీ హ్యాండ్ ఇవి అనేది ఫ్లవర్స్ పైకి వెళ్ళేటట్టు తీసుకున్నాము డిజైన్ అనేది పైకి ఉంటే మనకు చున్నీకి అనేది నీట్గా ఉంటుంది ఫ్లవర్స్ ఇట్లా మధ్యన పడేటట్టు చూద్దామండి రౌండ్ దగ్గర మధ్యన పడేటట్టు చూస్తే బాగుంటుంది కదా ఈ ఫ్లవర్ అనేది మధ్యన పడితే మనకు డిజైన్ అనేది బాగుంటుంది అందుకే మధ్యన పడేటట్టు వేస్తున్నాను ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి రౌండ్గా లైనింగ్ అమ్మడి కట్ చేద్దాము బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ ఇక్కడ పెట్టుకున్నానండి క్లాత్ దండిగా ఉంది కాబట్టి నేను ఇది నడుము దగ్గర మనకు రౌండ్ తీసే దగ్గర ఫ్లవర్ పడేటట్టుగా చేసినాను అది కొంచెం మధ్యకి వచ్చింది కదా అందుకే క్లాత్ అక్కడ ఎక్కువ వేస్ట్ అయింది క్లాత్ దండిగా ఉంటే మనం అట్లా సెట్ చేసుకోవచ్చు క్లాత్ కొంచెం ఉన్నప్పుడు మటుకు మనకు వారం మడి కట్ చేసుకుంటూ రావాల్సిందే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసినాను
బ్యాక్ పార్ట్ కొంచెం మిడిల్లో కట్ చేసి అనుకుని ఇక్కడ క్లాత్ అనేది కింది భాగాన్ని మిగిలింది. క్రాస్ పట్టీని ఇక్కడ తీసుకుందామండి. క్రాస్ పట్టీను ఈ విధంగా తీసుకుంటున్నాను. కొంచెం ఎగస్ట్రా కట్ చేసుకున్నా, కుట్టిన తర్వాత తీసేసుకోవచ్చు మనము. ఎగస్ట్రా అండి ఇది. క్రాస్ పట్టీని కట్ చేసిన తర్వాత మనము ఇంకా మెడ పీస్ అనేది, మెడ పీస్ ఈ క్లాత్ వేస్తున్నానండి. హ్యాండ్స్, బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, క్రాస్ పట్టీలు, ఉక్సుల పట్టి, దారాలు పట్టి ఇది మెడ పీస్ కండి. ఈ విధంగా కట్ మనము ప్రిన్స్ కటింగ్ అనేది కట్ చేసుకున్నాము. ఓకే అండి, ఈ కటింగ్ నాకు ఈ వీడియో నచ్చితేనక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్.